సోషల్ మీడియా దుష్ప్రభావాలను క్రీడలపై పిల్లలపై పడకుండా జాగరూకత వహించాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి హెచ్చరించారు. పిల్లల్లో క్రీడలపై ఆసక్తి పెంచి తగిన ప్రోత్సాహకం అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉన్న స్విమ్మింగ్ క్రీడని దాని ఆవశ్యకతను అందరూ తెలుసుకోవాలని సూచించారు. ఈ నెల 11న జాతీయ స్విమ్మింగ్ పూల్ డే సందర్భంగా బుధవారం స్థానిక ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో వీరభద్రస్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు. జలక్రీడలకు ఉన్న ప్రాముఖ్యత వివరించారు. పిల్లల్ని ప్రధానంగా స్విమ్మింగ్ పై ఆసక్తి ఉన్నవారిని తగిన విధంగా ప్రోత్సహించాలని తల్లిదండ్రులు వారికి అన్ని విధాల సహకారం అందించాలని హితవు పలికారు. ఉపయోగపడే విధంగా చేయాలని ప్రభుత్వం తలస్తో ఇటువంటి స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. నేటి జనరేషన్ ఈ టీవీలు సోషల్ మీడియా సెల్ ఫోన్స్ ఇవన్నీ రావటం వల్ల ఇటువంటి క్రీడలకి కొద్దిగా దూరం అవుతూ వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గుతున్న పరిస్థితిలో నేషనల్ స్విమ్మింగ్ డేని పురస్కరించుకొని ఒక జలాసనం వేసి యువతకి ఈ స్విమ్మింగ్ పట్ల అవగాహన కల్పించాలన్న ఒక ఆలోచనతో 11 జూలై ఉదయం 8:30 గంటలకి ఏక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కంటోన్మెంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ నందు ఒక గంట సేపు వాటర్ మీద తేలుతూ ఒక ఆసనం వేయాలని సంకల్పించాం. నేను వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి ఈ స్విమ్మింగ్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ మీద అవకాశం వచ్చిన ప్రతి ఒక్కసారి ఈ స్విమ్మింగ్ చేస్తూనే ఉంటాను. 2001లో విజయనగరంలో మొట్టమొదటి స్విమ్మింగ్ పూల్ని పూల్బాగ్ ఐఎఫ్ సాంగ్ పూల్ పక్కనే మా గెస్ట్ హౌస్లో నిర్మాణం